మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేసి ఏదో పీకాను అనుకుంటే తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరిని కూడా యాక్టివ్ చేసేశాడు. నందమూరి బాలకృష్ణ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డికి ఐరన్ రాడ్డు దిగేటువంటి పరిస్థితి. తాడేపల్లి కోటలో ఇప్పుడు అతను ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా సమాచారం. ఇంతకీ బాలయ్య బాబు ఏం చేయబోతున్నాడు, జగన్కి ఫ్రస్ట్రేషన్ ఎందుకు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా, ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశానని చెప్పి ఆనందిస్తూ ఉన్నాడు, స్వీట్లు పంచుకుంటా ఉన్నాడు, టపాసులు కాలుస్తూ ఉన్నాడు. అయితే మరోవైపు తెలుగుదేశం పార్టీలో నిద్రాణంలో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుడి దాకా ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశాడు. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా ఇవాళ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి, చంద్రబాబు నాయుడు గారికి బలం చేకూర్చే విధంగా పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరిని కార్యోన్ముఖులను చేశారు. అందులో భాగంగా ఇవాళ బాలకృష్ణ గారు తనేదో ఎమ్మెల్యేగా ఉంటూ హిందూపురంకి పరిమితమవుతూ పార్టీ యాక్టివిటీస్లో పూర్తి స్థాయిలో పాల్గొనకుండా తన నియోజకవర్గం అభివృద్ధి, సినిమాలు, క్యాన్సర్ ఆసుపత్రి ఇంతవరకే ఉన్నటువంటి బాలకృష్ణ గారిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్కి వచ్చేలా చేశారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినటువంటి బాలకృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వార్తలు తట్టుకోలేక మృతి చెందారో ఆ కుటుంబాలకు అండగా ఉంటానని, వాళ్ళకు భరోసానిస్తానని, ప్రత్యక్షంగా వాళ్ళని కలుస్తానని, ప్రత్యక్ష పోరాటంలోకి ఇక తాను దిగుతానని, కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు సినిమాల కంటే, మిగిలిన విషయాల కంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ అండగా ఇవాళ ఇప్పుడు బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించలేదు. తాను ఎమ్మెల్యే అయినా కానీ గత ఎన్నికల్లో తనకి మంత్రి పదవి కావాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయలేదు. ఎప్పుడు పార్టీకి అవసరమైతే అప్పుడు అండగా నిలబడుతున్నటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. ఇవాళ పదవులు ఆశించకుండా తన బాధ్యత కాబట్టి ఇవాళ పార్టీ పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ప్రజల మధ్యకి రాలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ బాలకృష్ణ గారు బాధ్యత తీసుకొని తాను కూడా పార్టీ కోసం మరింత సమయం కేటాయిస్తానని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయేంత వరకు పోరాడదామని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కేసుల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రజలందరిలోకి తీసుకెళ్లమన్నాడు, కార్యకర్తలను కూడా ప్రజల్లోకి వెళ్ళమన్నాడు. అంటే ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డైరెక్షన్లో పనిచేస్తూ హిందూ ప్రమాదకు పరిమితమైనటువంటి బాలకృష్ణ గారు ఏకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేసి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తూ తాను ముందుండి నడుస్తూ మిగిలిన వాళ్ళని నడిపించడానికి సిద్ధమైపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఇది ఊహించినటువంటి పరిణామం. ఏముంది, చంద్రబాబులు లోపలికి వెళ్ళిపోతే లోకేష్ ఏం చేయలేడు, పార్టీ పడుకుంటుంది, ఇలా మనం ఎలక్షన్ చేసేసుకుందాం, మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోదాం, ఈసారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దాం, ఇంతకంటే ఎక్కువ అరాచకం చేద్దామని ఆశిస్తే ఊహించని విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ ఢీలా పడలా. ఎందుకంటే మా నాయకుడు తప్పు చేసి అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు అనుకుంటే మేము బాధపడాలి. నీలాంటి అరాచకవాది మీద, నీలాంటి అవినీతి వాడి మీద, నీలాంటి దుర్మార్గుడి మీద చేసేటువంటి పోరాటంలో భాగంగా నువ్వు నాలాంటి వాళ్ళ మీదే అక్రమ కేసులు పెట్టావయా, మా నాయకుడిని మాకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకుంటావు కదా నువ్వు, కాబట్టి మేము ఖచ్చితంగా మా పోరాటాన్ని ఆపేది లేదు. ఇవాళ బాలకృష్ణ గారు కానివ్వండి, లోకేష్ గారి, ఇవాళ నువ్వు వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఇవాళ కుటుంబానికి ఒకవైపు, కార్యకర్తలకు ఒకవైపు భరోసానిస్తూ అవసరమైతే రేపు నన్ను కూడా అరెస్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, దానికి కూడా దిగజారుతాడు, అయినా సరే మేము భయపడం, పోరాటం చేద్దాం, మనం తప్పు చేయలేదని ఏదైతే ధైర్యంగా నమ్మకంగా చెప్తా ఉన్నాడో అది మా నాయకుల్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం అనేది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బాలకృష్ణ గారు రోడ్ల మీదకు వస్తే ఇవాళ మిగిలిన నాయకులందరూ కూడా ఇన్నాళ్ళు ఏముందిలే, చంద్రబాబు కష్టపడితే, లోకేష్ బాబు కష్టపడితే మనం అధికారంలోకి వచ్చేస్తాం, చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వచ్చేస్తా ఉన్నారు, లోకేష్ బాబు పాదయాత్ర పెట్టి జనాల్లోకి వెళ్తా ఉన్నాడు, మనం కాలు మీద కాలేసుకున్నా గెలుస్తామని ఆలోచించినటువంటి నాయకులు కూడా అనేక మంది ఇవాళ ఖచ్చితంగా ఒక బాధ్యతగా కొంతమంది బయటకు వచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళు నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ, ఇవాళ మన నాయకుడు అసెంబ్లీలో ఒక శపథం చేసి వచ్చాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని. 45 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఏ రోజు జైలు మెట్లెక్కినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు ఒక అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైల్లో కొన్ని రోజులు పెట్టాననేటువంటి మానసిక ఆనందం పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాబోయే 6 నెలల్లో మనందరం కార్యోన్ముఖులమై కష్టపడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి, ఇతను నువ్వు ఎన్నికల వరకు జైల్లో పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి, నువ్వు చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉన్నా సరే మేము ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, దానికి ఇవాళ మాకు లోకేష్ గారు ఉన్నారు మాకు డైరెక్షన్ ఇవ్వడానికి, బాలకృష్ణ గారు ఉన్నారు, మిగిలిన సీనియర్ నాయకులంతా ఉన్నారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇది ఊహించినటువంటి పరిణామం. చంద్రబాబు లోపలికి పోతే పార్టీ పని అయిపోద్ది అనుకుంటే కార్యకర్తలు ఎవరూ భయపడట్లా,
అదరే పరేట్లా లోకేష్ గారు వెనకడగా ఇట్లా విదేశాలకు పారిపోవట్లా నీలాగా ఏ నన్ను కూడా అరెస్ట్ చేస్తారు ఆయన చేసుకోండి నేను ఇక్కడే ఉన్నా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దమ్ముగా చెప్పాడంటే తప్పు చేయని వ్యక్తిలో ఉండేటువంటి దమ్ము ధైర్యం అది.